హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు కైట్ గర్డా కెమికల్స్ వారు అభివృద్ధి చేసినటువంటి కైట్ గురించి అయితే మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి రైతులకు షేర్ చేయండి. ఇంకా ఈ కైట్ అనేటువంటిది వేరుశనగ వేసేటువంటి ప్రతి రైతుకు కూడా ఈ కైట్ అనేటి మందు కైట్ అనేటువంటి మందు సుపరిచితమే. ఎందుకంటే ఇది ఆకు చుట్టూ పురుగు, అంటే అగ్నిరోగం అంటుంటారు మా సైడ్ వచ్చేసి. ఈ అగ్నిరోగాన్ని అంటే ఆకు చుట్టూ ఇలా ఫోల్డ్ చేసుకుని లోపలే ఆకు అంతటి తింటూ ఉంటుంది. అలాగే నల్లటి పెంట పెంట మాదిరిగా మలాన్ని విసర్జిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి కొన్ని రకాల మందులకి చేస్తుంది, కొన్ని రకాల మందులకి అయితే పోదు. కానీ ఇండెక్స్ కార్బు అస్టాంప్రైడ్ రెండు టెక్నికల్ తోటి ఉన్నటువంటి ఈ కైట్ని కొడితే కనుక ఖచ్చితంగా సన్నపురుగు ఏదైతే ఉంటుందో ఆ సన్నపురుగు ఖచ్చితంగా చచ్చిపోయి స్పర్శజార ద్వారా పనిచేసేసి ఆకంతా పూర్తిగా విచ్చుకుంటుంది అన్నమాట. అప్పుడు ఖచ్చితంగా మనకు ఈ కైట్ అనే మందు పనిచేసిందని చెప్పేసి రైతులు బాగా దీనికి ప్రతి రైతుకు కూడా ఇది సుపరిచితమే వేరుశనగ వేసారు రైతులకి. ఎందుకంటే ఈ కైట్ పనిచేసినట్టుగా ఆకు చుట్టూ పురుగుకి వేరే ఏ మందు కూడా అంతగా పనిచేయదు అన్నమాట, అంత ఎఫెక్ట్గా పనిచేయదు అన్నమాట. ఇంకా ఇది ఏ పంటల్లో ఇంకా వాడుకోవచ్చని చూసుకున్నట్లయితే మిరప పత్తి పంటల్లో కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. అందులో వచ్చేసి తెల్లదోమ, పచ్చదోమ మరియు ఈ పండు తొలచు పురుగులను చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అలాగే మనకు ఈ మిరపలో వచ్చేటువంటి పండు తొలచు పురుగు ఏదైతే ఉంటుందో పుచ్చ మాదిరి పడుతుంటుంది, దాన్ని కూడా చాలా సమర్థవంతంగా అరికడుతుంది అన్నమాట. అలాగే తెల్లదోమ పచ్చదోమలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. నల్లతామర పురుగు కూడా కొద్ది వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. నల్లతామర పురుగుకి అంత సూటి మంది అయితే కాదు, కానీ నల్లతామర పురుగు కొద్ది కొద్దిగా అట్లా లైట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కైట్ అయితే పనిచేస్తుంది అన్నమాట. టమోటో పంటలో వచ్చేటువంటి సన్నపురుగు ఏదైతే ఉంటుందో, అంటే అదే గ్రౌండ్ నట్లో వచ్చేటువంటి ఆ సన్నపురుగే, ఇది రెండు ఒకటే. లీఫ్ని ఫోల్డ్ చేసుకుంటూ లోపలే ఆకంతా తింటూ ఉంటుంది కదా, దానికి అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఆ తెల్లదోమ పచ్చదోమను కూడా నియంత్రణలో ఉంచుతుంది. మరి పండు ఏర్పడిన తర్వాత ఈ పండు తొలిచే పురుగు వస్తుంది, దాన్ని కూడా చాలా సమర్థవంతంగా అరికడుతుంది అన్నమాట. ఇక దీని మోతాదు చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 1 ml చొప్పున మీరు ఇది స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా 1 ఎకరానికి గరిష్టంగా 250 ml వరకు మీరు వాడుకోవాల్సి ఉంటుంది. 250 లీటర్ల నీటిలో లేదా 240 లీటర్ల నీటిలో 250 ml వరకు వాడుకోవాల్సి ఉంటుంది. ఇక దీని ధర చూసుకున్నట్లయితే మనకు 1 లీటర్ అంటే 250 ml ధర వచ్చేసి 900 రూపీస్ పడుతుంది అన్నమాట, అంటే ఇప్పుడున్నటువంటి రేట్ ప్రకారం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే మా ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.